అడుగులు వేగంగా ముందుకు పడుతూ పోవాలి. ఈరోజు చంద్రబాబు ఆయన మనుషుల పెత్తందారి భావజాలాల మీద తిరుగుబాటుగానే ఈరోజు ఇంగ్లీష్ మీడియం తో మొదలు విదేశాల్లో ఉన్న గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లోని కోర్సులు సైతం ఎప్పుడూ కూడా చూడలేదు మనం. విదేశాల్లో ఉన్న గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఉన్న కోర్సులను సైతం ఆన్లైన్ లో మన పిల్లలకు అందుబాటులోకి తీసుకురావటం వరకు ఇవన్నీ ఎప్పుడూ కూడా చూడలేదు. గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేస్తాయి అని ఎవరు అనుకోలేదు మనం వచ్చేదాకా. హైయర్ ఎడ్యుకేషన్ లో ఈరోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలలో ఆ కోర్సులు సైతం ఆన్లైన్ లో మన పిల్లలకు అందుబాటులోకి తీసుకురావటం వరకు ప్రతి ఒక్కటి కూడా ఒక విప్లవాత్మక మార్పు. ఇవన్నీ కూడా శ్రీకారం చుట్టింది ఈ 57 నెలల కాలంలోనే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. అందుకోసమే మన జగన్నాథ రథం కదులుతోంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందులో భాగంగానే గమనించమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాలన్నీ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. అందులో భాగంగానే స్కూల్ ఎడ్యుకేషన్ లో సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ఈరోజు మొట్టమొదటిసారిగా అడుగులు పడతా ఉన్నాయి మన గవర్నమెంట్ బడులలో. మూడవ తరగతి నుంచే మన గవర్నమెంట్ బడులలో సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ విధానాన్ని తీసుకువచ్చింది కూడా ఈ 57 నెలల మీ అన్న పరిపాలనలోనే. మూడవ తరగతి పిల్లలు మన గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న మూడవ తరగతి పిల్లల నుంచి ఏకంగా మూడవ తరగతి నుంచే ఏకంగా టోఫుల్లో ఓరియంటేషన్తో శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది ఈ 57 నెలల కాలంలోనే. టోఫుల్లో కూడా ఓరియంటేషన్ శిక్షణిస్తూ దాన్ని కూడా ఒక పీరియడ్గా పెడుతూ ఈరోజు పిల్లలకు శిక్షణ ఇస్తా ఉన్న అడుగులు పడతా ఉన్నవి కూడా ఈరోజు ఈ 57 నెలల కాలంలోనే. మొట్టమొదటిసారి గవర్నమెంట్ బడులలో చదువుతూ ఉన్న పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగుతో ఏకంగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఈరోజు మన పిల్లల చేతుల్లో కనిపిస్తూ ఉన్నవి కూడా ఈ 57 నెలల కాలంలోనే. ధనికుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్ను గవర్నమెంట్ బడులల్లో ఈరోజు పేద పిల్లలు చదువుతా ఉన్న చదువులకు అనుసరణ చేసింది కూడా ఈ 57 నెలలే. మన పేద పిల్లలు కేవలం అక్షరాలు రాసే లిటరసీ నుంచి డిజిటల్ యుగంలో డిజిటల్ యుగాన్ని శాసించే రీతిగా ఎదగాలని, 8వ తరగతికి వచ్చిన వెంటనే ఆ పిల్లల చేతుల్లో ఏకంగా ట్యాబులు ఇచ్చిన ప్రభుత్వం కూడా పెట్టిన ప్రభుత్వం కూడా ఈ 57 నెలల్లోనే జరిగింది. మొట్టమొదటిసారిగా నాడు నేడుతో పూర్తిగా స్కూళ్ళన్నీ కూడా రూపురేఖలు మారుస్తూ 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ను కూడా ఐఎఫ్పి ప్యానెల్స్తో ఆ ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటల్ బోధనను తీసుకొస్తూ అడుగులు పడింది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే. ప్రతి పాపను ప్రతి బాబను వారు బడులకు వెళ్ళే విధంగా ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు అమ్మ ఒడి ఇచ్చి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు కేవలం పిల్లలను బడులకు పంపించండి అమ్మ చాలు, బడికి పంపించినందుకు ఉత్సాహకరంగా తల్లులకు 15,000 రూపాయలు అమ్మ ఒడి కింద ఇస్తా ఉన్నది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే. నాడు నేడు